నమస్కారం, హిందూ టుడే న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీకాంత్. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ గోరక్షక్ దళ్ ఆధ్వర్యంలో నిన్న అత్తాపూర్ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వారు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గోహత్యలపై విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గోహత్యలపై మండిపడ్డారు. రాష్ట్రంలో గోహత్యల వెనుక కొంత స్వార్థ పూర్తి రాజకీయ నాయకుల హస్తాలు ఉన్నాయని, వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయని, గోరక్షకులను గోభక్తులు గోరక్షణ చేస్తుంటే వారిని అడ్డుకుంటున్నారని, వాళ్ళని రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. అటువంటి నాయకులకు స్వామీజీ హెచ్చరిస్తూ, ఇక గోరక్షకు నేను కూడా ఒక గోసేవికుడిని కదిలి వస్తానని, స్వామీజీ ముందుండి గోరక్షణ చేయడానికి తనవంతు సహకారం అందిస్తానని ఈ కార్యక్రమంలో గోరక్ష కార్యకర్తలతో అన్నారు. గోరక్షక్ దళ సభ్యులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా స్వామీజీ అన్నారు. అంతేకాకుండా ఇకపై ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని, ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని స్వామీజీ ఈ కార్యక్రమంగా గోరక్ష దళ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గోరక్ష దళ రాష్ట్ర అధ్యక్షుడు కాలూ సింగ్, తెలంగాణ గోరక్ష దళ కన్వీనర్ కోటి శ్రీధర్, అత్తాపూర్ కార్పొరేటర్ ఆర్ విజయ జంగయ్య, టీఎస్ఎస్ఓ ప్రెసిడెంట్ లక్ష్మీనివాస్ మరియు స్థానిక రాజకీయ నాయకులు, గోరక్ష సభ్యులు, గోరక్ష ప్రేమికులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామీజీ ఇచ్చిన సూచనలు విని ఇకపై స్వామీజీ మార్గంలో నడుస్తానని సభ్యులు అన్నారు. మా గురువుల దగ్గరికి వచ్చి చాలా విషయాలు చెప్పారు. స్వామి, మేము గోశాల నడుస్తున్నాము, మేము ఎంత రక్షిద్దామనుకున్నా అవి చాలా కబేలాలకు పోతున్నాయి, కబేలాలకి పంపించేది ఇతర మతస్థులు కాదు, చాలామంది హిందువులే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇది చాలా చాలా దౌర్భాగ్యం, ఇది ఏం చేయాలో అర్థం కాదు, మేము ఎంతో సమస్య, ఎన్నెన్నో గోవులను తీసుకొచ్చి మేము రక్షణ చేసుకుంటే మా మీద తిరిగి పోలీస్ కేసులని క్రిమినల్ కేసులని ఇలాగా విపరీతంగా మమ్మల్ని చాలా ప్రెజర్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పాలు చేస్తున్నారు, దీన్నంతటికీ ఏదో ఒక పరిష్కారం మీరు చూపాలి మాకు అనుసంటే మమ్మల్ని పంపించడం జరిగింది. కొంతమంది ఈ శ్రీకృష్ణ గోశాల గోరక్షణ దళ వీళ్ళు యావత్ భారతదేశం అంతా విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఎక్కడెక్కడ గోవులు ఇబ్బంది పడుతున్నా ఆ ప్రాంతాలకు వెళ్ళి గోవులను తరలించి సరి అయిన సురక్షితమైన మార్గంలో ఒక సురక్షితమైన ప్రదేశంలో నిలిపి వాటికి ఎంత ఆర్థిక భారం ఎంత పడిన పడుతున్నా వారు ఒక పూట తిని ఒక పూట తినకపోయినా గోవులు మాత్రం అంతే జాగ్రత్తగా భక్తి శ్రద్ధగా వాళ్ళు రక్షణ చేస్తున్నారు. ఇంతటి గోశాలను నిర్మించారు, ఇంతటి గోశాలని రక్షణ చేస్తున్నారంటే, గోవులను రక్షణ చేస్తున్నారంటే మన భారతదేశం మన దేవతలను రక్షణ చేసినట్టే, గోవులను పూజ చేసినట్టే, గోవులను పూజించే వారిని మనం పూజ చేసినా వాళ్ళని ఆదరించినా మనకి ఇంకా పుణ్యం వస్తుంది. ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు, కేవలం గోవుల్ని రక్షించాలని చెప్పి విశాఖ శ్రీ శారదాపీఠం ఎప్పుడు గోవులకి కానీ హరిజన గిరిజన ప్రాంతాలకు కానీ అన్యమతస్థులు ప్రచారాలకు కానీ వీటన్నిటినీ ఎప్పుడు అడ్డుకుంటూ ఇలాంటి గోశాలకి అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా విశాఖ శ్రీ శారదాపీఠం ఎల్లప్పుడూ, ఇప్పుడే కాదు ఇంతకు ముందు కాదు, భవిష్యత్తు తరాల్లో కూడా ఈ గోరక్షణకి ఎటువంటి సహాయ సహకారాలైనా విశాఖ శ్రీ శారదాపీఠం తరఫున మేము ఈ రోజు నుంచి ఈ గోశాలకి ఎటువంటి ఆపద కలిగినా విశాఖ శ్రీ శారదాపీఠం ముందుండి పోరాటం చేస్తుంది. వారికి ఎలాంటి అవసరాలు కావాలన్నా మా అశోక్ గారు కానీ మా ట్రస్టీ నాదెల్లూరు సుబ్బారావు గారు కానీ తెలియపరిస్తే వారు వెంటనే ఈ గోశాలకు వచ్చి వారికి ఏ రకమైన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారు వచ్చి విశాఖ శ్రీ శారదాపీఠం తరఫున ముందుండి ఎలాంటి పరిస్థితులనైనా విశాఖ శ్రీ శారదాపీఠం పూర్తిగా ఈ గోశాలనే కాదు యావత్ గోవులన్నింటినీ రక్షించాలని ఒక శుభ సంకల్పంతో ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారిగా మేము మాటిస్తున్నాం. ధర్మ సనాతన కే తుమ రక్షకే, धर्म सनातन के तुम रक्षक, गो माता की तुम संतान, आगे बढ़ो.
पढ़ो रक्षा करो तेरी माता है परेशान आगे बढ़ो रक्षा करो तेरी माता है परेशान ఇవి ఇవాల్టి ముఖ్యాంశాలు. ధన్యవాదాలు.